గురుభ్యో నమః. గురు పరంపరలో భాగంగా ఈరోజు మనం స్వచ్ఛమైన దివ్యత్వ వీచికల్లో అచ్చమైన పరమహంసగా విగరించి రాముడు కృష్ణుడు తనలోనే ఉన్నారని, వారు తానేనని ప్రకటించే అద్వైత సిద్ధిని సంతరించుకున్న శ్రీ రామకృష్ణ పరమహంస గురించి ఈరోజు తెలుసుకుందాం. అలతి అలతి మాటలు, అద్భుతమైన పోలికలు, ఆకట్టుకునే ఉదాహరణలు, ఆసక్తిదాయక కథనాలు, మనకు తెలియనివి చెప్పలేదు, తాను ఆచరించనివి చేయనూ లేదు, దివ్యత్వం కోసం తపించడమే ఆయన మతం, దీన మానవాళిని తరింపజేయడమే ఆయన అభిమతం, అదే శ్రీరామకృష్ణ బోధామృతం అదో దశ. అందులో రెండే రెండు స్థితులు, మొదటిది పరమానందం, రెండోది పరమదైన్యం. వాటికి గదాధరుడు బంధితుడైపోయాడు. తీవ్రమైన భక్తి భావన కట్టలు తెంచుకోవడం ఆలస్యం. సమూహంలో ఉన్న సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవాడు గదాధరుడు. కాళీమాతను కళ్ళారా దర్శిస్తూ ఆడుకునేవాడు, ఆరగింపులు నివేదించేవాడు, ఆత్మ సంభాషణ సాగిస్తూ పరమానంద సాగరంలో మునిగిపోయేవాడు. గాలికి చెదిరిన మబ్బుల్లాగా సమాధి స్థితి తొలగిపోయేది. రెండో పరిస్థితి తలుపు తెరుచుకునేది. గదాధరుడు తల్లడిల్లేవాడు. తల్లి ఒడిలోంచి జారిన పసివాడిలాగా కాలిక కోసం కలవరిస్తూ కన్నీటి మంటల్లో కాగిపోయేవాడు. ఆ రెండు దశల నుంచి ఆయన్ని దాటించాల్సి వచ్చింది. భక్తి వెల్లువల ముంపు నుంచి గట్టెక్కించి నిజమైన ఎరుకను కలిగించే గురువు రావాల్సి వచ్చింది. అదిగో అప్పుడే తోతాపురి రూపంలో గురువు రానే వచ్చాడు. నూనెలో బాగా నాని అగ్గిపుల్ల సోకితే భగ్గున వెలిగే ఒత్తిలాంటి గదాధరుడి ఆధ్యాత్మిక స్థితిని తోతాపురి గ్రహించాడు. మానసిక వలయాన్ని ఛేదించుకుని సమున్నత దివ్యస్థితిని సంతరించుకోమని సూచించాడు. పరమానంద భావన కోసం వెంపర్లాడే స్థితి నుంచి పరిపూర్ణమైన ఆత్మజ్ఞానం వైపు గదాధరుడి ప్రస్థానాన్ని మళ్లించాడు. ఫలితం పరమాద్భుతం. 40 ఏళ్ల సాధన ద్వారా తోతాపురి పొందిన నిర్వికల్ప స్థితిని గదాధరుడు ఒకే ఒక్క రోజులో పొందాడు. స్వచ్ఛమైన దివ్యత్వ వీచికల్లో అచ్చమైన పరమహంసగా విహరించాడు. రాముడు కృష్ణుడు తనలోనే ఉన్నారని, వారు తానేనని ప్రకటించే అద్వైత సిద్ధిని సంతరించుకున్నాడు. తాను దేవుణ్ణి చూశానని, చూడగోరే వారికి చూపిస్తానని నిర్దిష్టంగా చెప్పగలిగిన రామకృష్ణ పరమహంసగా వివేకానందుడి లాంటి శిష్యరత్నాన్ని లోకానికి అందించాడు. కోల్కతా నగరానికి 120 కిలోమీటర్ల దూరంలోని పచ్చనైన పల్లె కామార్పుకూర్. ఆ ఊళ్ళోని క్షుదీరామ్ చంద్రమణిదేవి దంపతులకు 1836 ఫిబ్రవరి 18వ తేదీన జన్మించిన గదాధరుడి బాల్యం తండ్రి చెప్పే రామాయణ భారత గాథల మధ్య సాగింది. అద్భుతమైన జ్ఞాపక శక్తితో, అసాధారణమైన తెలివితేటలతో, నృత్య గాన చిత్రలేఖన ప్రావీణ్యాలతో గదాధరుడు అందరినీ ఆకట్టుకునేవాడు. ఏకాంతంలో అందమైన ప్రకృతిని దర్శిస్తూ అలౌకిక అనుభూతులతో పరవశించిపోయేవాడు. సాధు తత్పురుషుల సేవలో తరిస్తూ ఆలయాల్లో దేవీదేవతల సమక్షంలో భక్తి గీతాలు వింటూ మూర్ఛపోయేవాడు. సంస్కృత పాఠశాల నిర్వహణలో అన్నగారికి సహకరించేందుకు కోల్కతా వెళ్లిన గదాధరుడు లౌకిక విద్యల పట్ల అనాసక్తితో నిర్లిప్తంగా ఉండిపోయేవాడు. ఆ సమయంలో దక్షిణేశ్వరంలో కొత్తగా నిర్మితమైన కాళికాలయంలో పూజారిగా పనిచేసే అవకాశం ఆయనకు లభించింది. బతుకు తెరువు కోసం చేరిన కొలువు గదాధరుడిలో భక్తి కోణాన్ని పదును తెలిచింది. ఆయన పాలిట గుడిలోని కాళి కేవలం బొమ్మ కాదు, పిలిస్తే పలికే అమ్మ. ఆమెకు షోడశోపచార సేవలు చేస్తూ నిరంతరం అమ్మ తలుపులోనే తన్మయుడయ్యేవాడు. ఒక్కోసారి అవధులు మించిన ఉద్వేగంతో చూపరులకు ఉన్మాదిలా కనిపించేవాడు. గదాధరుడి దృష్టి ప్రాపంచిక విషయాలపై మళ్లించేందుకు ఇంట్లో వారు ఆయనకు శారదాదేవితో పెళ్లి జరిపించారు. దక్షిణేశ్వరం తిరిగి వచ్చిన గదాధరుడి దృక్పథంలో మార్పు రాలేదు సరికదా, ఆధ్యాత్మిక తీవ్రత మరింత హెచ్చింది. మార్గదర్శి కోసం అన్వేషించారు. ఆ క్రమంలో భైరవీ బ్రాహ్మణి వద్ద 64 తాంత్రిక సాధనలు నేర్చుకున్నారాయన. అదేవిధంగా జటాధారి సాధు తనకు బహూకరించిన రామ్లాలా విగ్రహాన్ని పసిబిడ్డలా లాలించారు. ఈ సాధనలు
ఆయన వద్దకు సద్గురువును రప్పించాయి. తోతాపురి ఆయన్ని వెతుక్కుంటూ వచ్చారు. సరైన తోవ చూపించి సన్యాస దీక్షనిచ్చారు. గదాధరుడి అద్వైత సాధనలు ఫలించి ఆత్మజ్ఞాన సంపన్నుడైన రామకృష్ణ పరమహంసగా అవతరించారు. మతాల పరిమితుల్ని అధిగమించిన రామకృష్ణులు ఈశ్వరాన్వేషణలో సర్వధర్మాలు సరిసమానమని గుర్తించారు. ఇస్లాం క్రైస్తవ సాధన పద్ధతుల్లో పరిణితిని సంతరించుకున్నారు. కాశీక్షేత్రాన్ని సందర్శించి త్రిలింగస్వామిని సేవించారు. కాపురానికి వచ్చిన అర్ధాంగి శారదాదేవికి ఆత్మ సాధనలు నేర్పించారు. జగన్మాత స్థానంలో ఆమెను కూర్చోబెట్టి పూజించారు. రామకృష్ణుల పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆయనను దర్శించే వారి కోసం దక్షిణేశ్వరం బాట పట్టే వారి సంఖ్య హెచ్చింది. వారిలో ఆత్మ సాక్షాత్కారాన్ని ఆకాంక్షించే కుటుంబీకులు, యువకులు రామకృష్ణుల సన్నిధికి వచ్చేవారు. భగవత్ సాక్షాత్కారమే జీవితాశయం కావాలంటూ సర్వధర్మ సమానత్వాన్ని బోధించి తాను ఎంపిక చేసిన 15 మందికి రామకృష్ణులు సన్యాస దీక్షనిచ్చారు. వారంతా తమ గురుదేవుల ఆధ్యాత్మిక భావజాలాన్ని వ్యాప్తి చేసే ఉద్దేశంతో శ్రీరామకృష్ణ సేవా సంస్థను ప్రారంభించారు. కొన్నాళ్లకి అంత్యదశ సమీపించిన తరుణంలో తన సర్వశక్తులను ప్రియ శిష్యుడు నరేంద్రుడికి ధారపోసి కర్తవ్యాన్ని ఉపదేశించి రామకృష్ణులు తన అవతారాన్ని చాలించారు. నరేంద్రుడు వివేకానంద సన్యాస నామంతో భారతీయ ఆత్మను జాగృతం చేసే దిశగా ముందడుగు వేయడం ఇక తరువాతి చరిత్ర. గురుభ్యో నమః. గురువు మార్గదర్శి, అంతరంగాన్ని వెలిగించే తేజోరాశి. గురు పరంపర సేవే భవసాగరాన్ని దాటించే నావ. గురు పరంపరలో భాగంగా ఆర్షధర్మంలో పరతత్వాన్ని విడమర్చి విశ్లేషించిన మరో సద్గురువు గురించి వచ్చే వారం తెలుసుకుందాం. నమస్కారం.